మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. 2,000 కోట్ల రాకెట్ కేసులో తీగలాకితే డొంక కదులుతుందా? అసలు డ్రగ్స్ కేసుకి ఉదయనిధికి సంబంధం ఏంటి? కేసులో అరెస్ట్ అయిన నిర్మాత జాఫర్ సాదిక్ ఉదయనిధి పేరు ఎందుకు చెప్పారు? అతడికి 7 లక్షల రూపాయలు ఇవ్వడానికి కారణాలేంటి? ఇప్పుడు డ్రగ్స్ కేసు కోలీవుడ్ను ఊపు ఊపేస్తుంది. ఈ కేసులో అరెస్ట్ అయిన జాఫర్ సాదిక్ ఉదయనిధి పేరు చెప్పడం ఉత్కంఠ రేపుతుంది. అసలు ఈ కేసులో ఏం జరిగింది, ఏం జరుగుతుందో ఓసారి తెలుసుకుందాం. తమిళనాడులో కొద్ది రోజుల కిందట భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డాయి. డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసి విచారించారు. ఈ క్రమంలోనే డిఎంకే మాజీ సభ్యుడు నిర్మాత జాఫర్ సాదిక్ ఉన్నట్లు తేలింది. పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అయితే అతడిని విచారణలో భాగంగా ఉదయనిధి పేరు తెరపైకి వచ్చింది. ఉదయనిధికి 7 లక్షల రూపాయలు ఇచ్చినట్లు జాఫర్ సాదిక్ పోలీసుల విచారణలో వెల్లడించారు. గత ఏడాది వచ్చిన వరదల సమయంలో ఉదయనిధికి 5 లక్షల రూపాయలు ఇచ్చానని, ఆ తర్వాత పార్టీకి మరో 2 లక్షల రూపాయలు ఇచ్చినట్లు తెలిపాడు. అయితే ఈ డబ్బును మాదక ద్రవ్యాల లావాదేవీల కింద వచ్చిన సొమ్ము నుంచే తీసి ఇచ్చాడని ఎన్సీబీ ఆరోపిస్తుంది. ఈ మేరకు మంత్రి ఉదయనిధిని కూడా ప్రశ్నించే అవకాశం ఉందనే వార్తలు రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ కేసు ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఎందుకంటే సాదిక్ తమిళనాడులోని అధికార డిఎంకే పార్టీకి చెందిన వ్యక్తి. డిఎంకేను ఎన్ఆర్ఐ విభాగానికి చెందిన ఆఫీస్ బేరర్గా బాధ్యతలు నిర్వహించాడు. అయితే డ్రగ్స్ ఆరోపణలు వచ్చిన వెంటనే ఆయనను పార్టీ నుంచి అధిష్టానం తొలగించింది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా అధికారులు భారత ఏజెన్సీలకు ఇచ్చిన సమాచారం మేరకు డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టయింది. జాఫర్ సాదిక్ నిషేధిత డ్రగ్స్ ను విదేశాలకు తరలించి వచ్చిన డబ్బును సాదిక్ సినిమా నిర్మాణం, రాజకీయాలు, హోటల్స్ వ్యాపారాల్లో పెట్టినట్లు అధికారులు తెలిపారు. మంగయ్య అనే తమిళ సినిమాను పూర్తిగా డ్రగ్స్ ద్వారా వచ్చిన డబ్బుతోనే నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు మరికొంతమంది కోలీవుడ్ ప్రముఖులు, సినీ ఫైనాన్సర్లను ఎన్సీబీ విచారించడం సంచలనం సృష్టిస్తుంది. రాబోయే రోజుల్లో ఈ కేసు ఎలాంటి మలుపు తీసుకుంటుందో, ఇంకెంతమంది ప్రముఖులు పేర్లు బయటకొస్తాయో చూడాలి మరి.